కన్నపూరి శ్రీనివాస్ గారు ఇందాక కట్టయింది. ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓ ఎవరైనా కానీ రాష్ట్రాన్ని పాలిస్తాం మేమని చెప్పేసి మాట్లాడేటువంటి నాయకులు పార్టీలు కూడా కొద్ది బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఖర్చులకు ఇన్కమ్ కి జవాబుదారీతనం ఉండాలి, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా వేస్ట్ కాకుండా జాగ్రత్తలు మరి చూపించాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడో అమెరికాలో రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుందాం, వారి ఎలక్షన్ వచ్చినప్పుడు వారి యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా, ఇంకో హార్డ్లీ 1 or 2 months ఒకటి ఒకటి రిలీజ్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ యొక్క ఆలోచన ప్రజల కోసం. అసలు సార్ మీరే పాయింట్ రేజ్ చేసినట్టు సర్కార్లో ఉన్నోళ్ళు సర్కారీ ఆఫీసుల ముందర ధర్నా చేసి ఏంది నవ్వులట కాకుండా ఇంకేంటి, ఏమన్నా ఆ రేవంత్ రెడ్డి అనగానే ఇక్కడ 3 గంటలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? 9 గంటలు ప్రభాకర్ రావు గారు ఏమన్నా రేవంత్ రెడ్డి మాట్లాడారేమో భయపడ్డారేమో, విచిత్రం ఉన్నది. వాళ్ళ మనుషులే వాళ్ళ సర్కారుగా. ఇప్పుడు ఒకటి, రెండవది మీరు ఫ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు, గొప్పగా చెప్పుకుంటారు, మేము రైతుల్ని ఆదుకోవాలి, ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులకు బాగా సాధికారత రావాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సుభిక్షంగా ఉంటేనే యావత్ సమాజం అంతా కూడా పర్చేస్ కెపాసిటీ పెరుగుతుంది, లేకుంటే మార్కెట్ ఉండదు. రైట్, కరెక్టే, మేము ఒప్పుకుంటాం, దానికే ఫాలో అవుతాం. మీరు ఫ్రీ ఇస్తున్నామని చెప్పే సర్కార్ 70,000 కోట్లు 65,000 కోట్ల రూపాయలు బాకీలు ఎందుకుంటున్నాయి? జవాబుదారితనం ఎక్కడున్నాయి? మీకు నెలలో ఇవాళ 12వ తారీఖు ఇవ్వాలంటే వరకు శాలరీస్ ఉన్నాయా? డిస్కౌంట్లు ఎందుకు లాస్ట్ లో ఉంటా ఉన్నాయి? ఎక్కడి నుంచి రావాలి డబ్బంతా కూడా? కాబట్టి మోదీ గారు జవాబుదారితనం ఉండాలి. ఎంత పవర్ లాస్ అవుతున్నది, ఎంత పవర్ యూటిలైజ్ అవుతున్నది, డొమెస్టిక్ ఎంత, అగ్రిక్ ఎంత, దానికోసమే ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్లు పెడితే మీరు ఫ్రీ ఇచ్చేది డబ్బు కడితేనే పవర్ సప్లై అవుతుంది. ఇవాళ భోలా నోరు లేని మనుషులు డిస్కమ్లు ట్రాన్స్ఫర్ అందరు కూడాను అడగలేరు కాబట్టి, పవర్ కట్ చేయలేరు కాబట్టి ఇస్తా పోతున్నారు పవర్, సర్కార్ ఇంటర్ డబ్బులు కడతలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినట్టు చట్టం ప్రకారం అయితే డబ్బులు కడితేనే మీ టీవీ కనెక్షన్ నేను మంత్లీ రీఛార్జ్ చేసుకోకుంటే కట్ అయితే పవర్, ఫోన్ కూడా రీఛార్జ్ చేసుకుంటే కట్ అవుతుంది. అదే రకంగా నీళ్ళకు కూడా ప్రాక్టీస్ లో ఉన్నది, అమల్లో ఉన్నది. ఈ రాష్ట్రంలో కూడా మీరు ఇస్తా అంటే ఇవ్వండి, మీరు కాదంటే, కానీ జవాబుదారితనం ఎక్కడుంది? మీరు ఎంత ఖర్చు అవుతున్నాయి, డబ్బులు ఎక్కడ కడుతున్నారు అది తేలాలి. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఉంటే ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టే ముందు మేము బాకీలు లేకుండా డిస్కంలకు పవర్ సప్లై చేస్తాం, బాకీలు లోన్లు తీసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం, అభివృద్ధి కోసం ఖర్చు చేసే లోన్లు మాత్రమే మేము లోన్ తీసుకుంటాం డబ్బులు అని చెప్పే ధైర్యం ఉన్నదా? ఒక్క దళిత బంధు స్కీమ్ శ్రీనివాస్ గారు మీరు రియల్ గా అమలు చేస్తే 30 సంవత్సరాలు కావాలి ఒక రాష్ట్రాన్ని, 30 సంవత్సరాలు కావాలి ఒక రాష్ట్రంలో దళితులకు ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? 3016 మాత్రమే నిరుద్యోగులకు ఇవ్వలేదు, రాష్ట్రం అంతా అన్ని ఫ్రీల మీద చేస్తామంటే రాష్ట్రం నిలబడదు, దివాలా తీస్తాం. మరో ఇథియోపియానో, మరో శ్రీలంకనో, మరో పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో అయ్యే పరిస్థితి ఎంతో దూరం లేదు. కాబట్టి జవాబుదారితనం సార్, వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఫ్రీ ఇవ్వాల్సిందే ఇస్తున్నారు, కానీ దుబారా కాకూడదు. ఆ రంగ డిస్కాములు అప్పుల పాలు కావటమో, డిస్కాముల మీద ఆర్థిక భారం కావటమో కాకూడదు. చివరికి మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఉద్యోగస్తులు జీతాలు రావటం లేదు. ఇవాటి వరకు ఆ ప్రకటనకు ప్రకటన నేను కూడా చూసా పత్రికలు. ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళ ఆఫీసర్ని రిప్రజెంటేషన్ చేశారు, మా ఉద్యోగాలు సారీ జీతాలు ఇప్పించండి అని రిలీజ్ చేయమని అన్నారని కూడా. శ్రీనివాస్ గారు, అల్లరి శ్రీనివాస్ గారు చాలా తెలివిపరుడు, నా కొలీకే, మొదటి నుంచి మేము కలిసి తిరిగిన వాళ్ళమే, ఆయన ఎలా మాట్లాడతాడో బాగా తెలుసు. అయ్యా శ్రీనివాస్ గారు ఒక్క గుర్తు పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంటు మీటర్స్ పెట్టమని చెప్పేసి ఎంత ప్రెషర్ చేసి 1,000 కోట్లు ఇస్తున్నా కానీ రైతుల క్షేమం కొరకు ముఖ్యమంత్రి గారు మీటర్స్ పెట్టద్దు, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, అందరు బాగుండాలని చెప్పేసి ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశం మొత్తంలో కేసీఆర్ గారు రైతుల పక్షపాతి ఉండి రైతులకు భారం ఉండదు, మీటర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ప్రెషర్ చేసినా పెట్టడం లేదు. ఇది రైతుల
బీజేపీ గవర్నమెంట్ మోడీ గాని కొంతమంది వ్యక్తులకు ఆదాని వ్యక్తుల అసంటికి పవర్ స్టేషన్లు పెట్టేసి ఇక చేద్దామంటే అలా ప్రభావం లేకుండా రైతులకు మెయిల్ చేయాలని చెప్పేసి జెన్కో నుంచి రెండు మూడు ప్లాంట్లు పెట్టి ఈ రోజు ఓన్ గా కరెంట్ ఉత్పత్తి చేసి రైతులకు మెయిల్ చేస్తా ఉండు తప్ప ఇంకొక చేయడం లేదు రెండోది ఇంకో సినన్న నువ్వు ఆగు నేను చెప్తా అన్న నేను చెప్తా నీకు సమాధానం చెప్తా నా కమ్మ మీరు మాట్లాడటం నేను ఏం మాట్లాడలేదు మీరు జాగ్రత్తగా వినండి మీ జ్ఞానం ఇంకా రావాలి ఇక్కడ చేస్తున్న గవర్నమెంట్ చాలా నేర్చుకోవాల్సిన ఉన్నది ఏం చేసిన గవర్నమెంట్ లో ఉండి ధర్నా చేయగలిగిన జ్ఞానం అయ్యా అయ్యా శ్రీనివాస్ నువ్వు బీజేపీ నాయకునివి అఫీషియల్ స్పోర్ట్స్ మెన్ మన డబ్బులు ఎన్ని ఉన్నాయని తీసుకురా అండి మేము ఒక మాట ప్రతి దానికి లెక్క ఇప్పుడు కొద్దిగా అయినట్టుంది అండి హరీష్ రావు గారి పై రిప్రజెంటేషన్ ఇచ్చారు రెండోది ఒక మాట అడిగారా మీరు ఇక్కడ ఎప్పుడైనా రోడ్లు ఎక్కారని నిన్న ఒక విద్యుత్ నిపుణులు అంటున్నారు ఇంత రేవంత్ రెడ్డి చేయని వ్యాఖ్యలు చేశారు కదా ఆ విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారా అని నిన్న ఒక విద్యుత్ రంగ నిపుణుడు ఇదే స్టూడియోలో ప్రశ్నించారు మీ దగ్గరకు వస్తాను కంక్లూడ్ చేయండి కంక్లూడ్ చేయండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో సబ్సిడీలు ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ విషయంలో గవర్నమెంట్ ఒక మాట అన్నాడు కమిషన్లు అన్నాడు కమిషన్ అన్న మీటింగ్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తే కమిషన్ అన్నట్ట ఓకే ఈ రోజు కరెంటు లేని ఒక రోజు 6 గంటలు 7 గంటలు ఇచ్చే రాష్ట్రాన్ని 24 గంటలు ఈ రోజు ఫ్రీ కరెంట్ చేసి ఇంత అభివృద్ధి చేసినందుకు కమిషన్ మీరు ఎస్ కమిషన్ ఉందా బరాబర్ కమిషన్ ఉందా ఒక్కటి చూపించాలి చెప్తున్నాం మీరు ఒక్కటి చూపాలి అది లేకుండా కమిషన్ కేవలం కమిషన్లకు పెట్టిన పేరు ఈ దేశానికే రేవంత్ రెడ్డి చేసిన పనే ప్రూఫ్ ఇంకో రెండో మాట ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాను చెప్పింది చెప్పారు ఒకటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఇంతకు ముందు మీ పెద్దలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీని అతను కులీగా అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడన్నా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడా ఎప్పుడన్నా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడా ఇవాళ కేసీఆర్ 9 ఏళ్లలో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాము ప్రభుత్వ రంగంలో జనరేషన్ సంస్థలను పెంచకుండా పెట్టిన వాటిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని పెట్టి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ మీద భారమేసి వీటికి పెట్టడం చేత కాదు మోటార్లు తయారు చేయడం చేత కాదు అన్న కంపెనీల నుంచి తీసుకొని 10,000 కోట్లు కేటీఆర్ ఫ్రెండ్కి ఇచ్చిండ్రు అందులోకి 10,000 కోట్లు తెలంగాణ మీద భారం వేసిండ్రు అందులో కమిషన్లు ఇవాళ ప్రభుత్వ రంగంలో జనరేషన్ కంపెనీలను పెట్టకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి కరెంటు ఎక్కువ ధర కొనుక్కొని ఇండస్ట్రీలకు కమర్షియల్కి ఇచ్చి రైతుల పేరు చెప్పి మోసం చేస్తున్నారు ఉచిత కరెంట్ అనేది అబద్ధం అంటే ఉచిత కరెంటు పేరు మీద వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఇస్తున్నాడు వీటి మీద మేము ప్రూవ్ చేస్తాము నీకు ఇప్పుడు మేము కావాలంటే మీకు మొత్తం మేము ఇచ్చిన లెక్కలు కాదు విద్యుత్ సంస్థని ఏటా ప్రగతి నివేదికిస్తుంది సీనన్న అలా చాలా క్లారిటీగా చెప్తున్నారు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే నష్టపోతలేదు ఇండస్ట్రీస్కు ఎక్కువ ఇండస్ట్రీస్ నుంచి వసూలు చేసి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొనకుండా ఎక్కువ ధరకు ఇచ్చే నెల్లూరు నుంచి కేటీఆర్ ఫ్రెండు అది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కరెంటు కొనరన్న వీళ్ళు కరెంటు సంస్థ ప్రభుత్వ రంగ జనరేషన్ నుంచి ప్లాంట్లు పెట్టకుండా ప్రైవేట్ సంస్థల నుంచి కొనుక్కొచ్చి
రైతుల పేరు చెప్పి ఎక్కువ ధర కొనుక్కొని రైతుల పేరు చెప్పి మీరు కమిషన్లు తీసుకుంటున్నారు. మీకు చేతరైతే మళ్ళీ సవాల్ ఇస్తున్నాం, కరెంటు రైతులకు ఎంత ఇస్తున్నారు, ఇండస్ట్రీస్కి ఎంత ఇస్తున్నారు, కమర్షియల్కి ఎంత ఇస్తున్నారు, మీరు లెక్క తీయండి. ఇవాళ చెప్తున్నాం ఇంకోటి కూడా, ఇవాళ ఓల్డ్ సిటీ కంటే ఎక్కువగా విద్యుత్ నష్టాలు సిద్దిపేట, రెండోది గజ్వేల్, రెండు నియోజకవర్గాలనే కరెంటు ఎక్కువ నష్టాలు ఉన్నది. విద్యుత్ డిస్కామ్లు చెప్పిన రిపోర్ట్స్ అవి నేనే పిటిషన్ ఇచ్చిన ఈఆర్సీ దగ్గర. ఈఆర్సీ అనేది అఫీషియల్గా చెప్పింది. ఎస్, మళ్ళీ ఇంకొకటి కూడా అడుగుతారు, ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎన్ని మూటలు ఉన్నాయో లెక్క తీసి చెప్పును. మల్లారెడ్డి అలా మంత్రి మల్లారెడ్డి పేరు మీద 27 కనెక్షన్లు ఉన్నాయన్నా, అంటే మీరు ఏం చెప్తున్నారు? మీ మంత్రుల పేరు మీదనే ఉన్నాయి అవి. మీ మంత్రులకు ఒక్కొక్కరు తీసిపెట్టు, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఎన్నెన్ని కనెక్షన్లు ఉన్నాయో తీసిపెట్టు, ఫ్రీ పవర్ ఎన్నుడే తీసిపెట్టు, మీకు లెక్కలు అర్థమవుతాయి. ఇవన్నీ దాచిపెట్టి విషయాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అల్జాపూర్ గారు ఇందాకేది మధ్యలో, అల్జాపూర్ గారు బీజేపీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశం మొత్తానికి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పవర్ కన్సంప్షన్ ఎంత రైతు మోటార్లకి మీటర్లు పెట్టి రైతుల మీద ఆర్థిక భారం వేయాలనుకుంటుంది, వాళ్ళు ఉచితంగా ఇవ్వాలనుకుంటుంది వాళ్ళు అనేది డెలిగేషన్. వాళ్ళ ప్రశ్న అదే కదా, వాళ్ళ ప్రశ్న అదే కదా. మేము చెప్పిన దానికి ఫ్రీ ఇద్దని చెప్పలేదే, ఫ్రీ ఇస్తానని స్టేట్ గవర్నమెంట్ మీ మేనిఫెస్టోలు పెట్టిన ఫ్రీ ఇస్తున్నారు, దానికి డబ్బులు కట్టండి, దానికి మేము మీటర్ల దేశం మొత్తం మీటర్ల గురించి ప్రస్తావన చేస్తే అది కూడా ట్రాన్స్ఫార్మర్లకు ఇండివిజువల్ కాదు. ఇవాళ ఒక్క నిమిషం అల్జాపూర్ గారు, మీరు చెప్పింది కరెక్టే, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నాం. మీకు యాడింగ్ ఏంటంటే మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నారు, ఇండస్ట్రీకి ఎంత వాడుతున్నారు, దేనికి ఎంత వాడుతున్నారు అనేది గణాంకాలు బయటకు వస్తాయి అనేది మీరు చెప్పారు. నేనేమంటున్నా అదే ఈఆర్సి స్టేట్ గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ అథారిటీ కమిషన్, ఈఆర్సి శ్రీరంగారావు చైర్మన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు అన్నింటికి కూడా, వాళ్ళు డబ్బులు కూడా పే చేయాలని కూడా చెప్పారు. మీటర్లు పెట్టాల్సింది, స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందని తెలిసి చెప్పింది ఈఆర్సి. 93 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇస్తే లోన్ ఇస్తే మేము మీటర్లు ఫిడ్ చేస్తామని చెప్పి ఇదే ప్రభాకర్ రావు గారు చెప్పినారు. ప్రభాకర్ గారు చేశారు, మొన్న మీరు చూసారో లేదో, మా ముఖ్యమంత్రి గారిని, విద్యుత్ శాఖ మంత్రి గారిని దయచేసి నన్ను రిలీవ్ చేయండి, నేను తట్టుకోలేను, భారం మొయలేనని చెప్పి దండం పెట్టిన వార్త వచ్చింది.